విషయం ఏంటంటే
అరకెళ్ళింది సుశాంత్ అంజలి ఎంజాయ్ చేయడం కోసం, కానీ దాని వెనక ఏమో ఉంది. అంజలి ఇప్పుడు ఇంటికి వచ్చిందా? ఇంటికి వచ్చి ఏమంటుందంటే ఏడుస్తుంది, అరకు ఏమో అయిందంటుంది. సో అది ఏమైంది అనేది ఇప్పుడు కనిపెట్టాలి. ఇదంతా మేము కావ్యాంజలి సీరియల్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. సో ఎస్, సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా జస్ట్ స్టార్ట్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ సీరియల్ కావ్యాంజలి. హే కావ్య, ఫస్ట్ అసలు హాయ్ చెప్పు కరీంనగర్కి. హాయ్ కరీంనగర్ జనాలు అందరికో హలో. ఇక్కడ జోషే లేదు. హలో, ఇంకా జోష్ అంటేనే కరీంనగర్, కరీంనగర్ అంటేనే జోష్, తెలుసా నీకు? ఏది అట్లుంటది మా ధోని, తెలుసా? సారీ తగ్గరేలే, అంతేకాదు దట్స్ ఇట్. ఓకే ప్లీజ్. ఫస్ట్ థింగ్ కరీంనగర్ అందరికి నమస్కారం. నమస్కారం. ఎంత ఇంత అమాయకంగా ఉన్నావు కాబట్టి ఇద్దరి మధ్య అప్పడం అవుతున్నావు అసలు. కాదు ఫస్ట్ మాట్లాడే, ఇక్కడైనా మాట్లాడి నీ అబ్బాయి. నువ్వు అసలు మాట్లాడు, నువ్వు మాట్లాడు ఫస్ట్. హాయ్ కరీంనగర్ అందరికి హాయ్ నమస్కారం. అంతేనా, తెలుగులో రెండు లైన్లు నేర్చుకున్నావా ఇంకా? సరిపోదు అసలు, వాళ్ళు ఎంత ఎనర్జీ ఉన్నారు అసలు. హలో కరీంనగర్, ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అంటే అసలు ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అంటే తిరుగుతావు, పెళ్ళాన్ని పట్టించుకో. కరీంనగర్ రాగానే మాత్రం ఐ లవ్ యూ అంట అసలు. ఎవరు ఎవరు నచ్చారు చెప్పు, ఎవరిని చూసావు కదా అక్కడ అందమైన అమ్మాయిని కరీంనగర్. హలో హలో కావ్య, ఇక్కడే ఉన్నాను. కావ్య ఉంటుంది, అదేంటి అక్కడ ఎవరు నచ్చారని అడగడం ఏంటిది? సరే సరే ఓకే, శాంతి కూల్ ఓకే. ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం, చాలా ఈవెంట్ ఉంది సరేనా? సో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా. ఎస్ అవును, కాదు నీకు ఆ విషయం తెలుసా, ఈ అబ్బాయి పెళ్ళానికి ప్రపోజ్ చేయాలని చెప్పి ఒక లెటర్ రాస్తాడు సీరియల్, తెలుసా? యు నో దట్? ఎవరన్నా పెళ్ళానికి ప్రపోజ్ చేయడానికి అంత ప్రిపేర్ అవుతారా? అంత మంచి మొగుళ్ళు ఉన్నారా? అయ్యయ్యో, ఇక్కడ ఏ మొగుళ్ళన్నా ఏ పెళ్ళానికన్నా ప్రపోజ్ చేయడానికి లెటర్లు రాశారా అండి? ఎవరన్నా ఎనీవన్ కరీంనగర్ పెళ్లికి ముందు లవ్ లెటర్లు కాదు, పెళ్లి అయ్యాక లవ్ లెటర్లు నేను మాట్లాడేది. ఎవ్వరు లేరా? ఎవ్వరు ఎక్కడ ఎవరు ఎవరు చేయొత్తారు? ఏ వాళ్ళు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు ఇప్పుడు రాసుకుంటారులే, తర్వాత కదా ఉంటుంది, రాసుకోవడా లేవుండవు అన్ని. కాదు వేరే వాళ్ళకి రాస్తారా అడిగితే చెప్తారేమో, వేరే వాళ్ళకి రాస్తారా పెళ్లి తర్వాత అలా అడుగుతున్నామా మన ఫ్యామిలీ కదా, అలా అడుగుతుందన్నమాట. ఓకే, సో ఎస్ వెల్కమ్ వెల్కమ్ టు కరీంనగర్ కాలేజ్.